టీడీపీ ఒడిదుడుకులలోనున్న ప్రతిసారి చంద్రబాబు నాయుడు తన సమర్థతతో పరిస్థితులను చక్కదిద్దారని జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు పేర్కొన్నారు. గొల్లపూడి టీడీపీ కార్యాలయంలో జరిగిన చంద్రబాబు 69వ జన్మదిన వేడుకల్లో ఆయన మాట్లాడారు. టీడీపీ ప్రధాన కార్యదర్శిగా నాడు పార్టీ నియమావళిని సంస్కృతిని పటిష్టంగా చంద్రబాబు ఆచరింపచేశారన్నారు. గ్రామ స్థాయి మండల స్థాయిలలో పార్టీకి బలమైన పునాదులు వేశారని పేర్కొన్నారు. నేటికీ ఎన్టీఆర్ ఆశయ సాధన కోసం కోట్లాది తెలుగువారు నమ్ముకున్న తెలుగుదేశం పటిష్టత కోసం నిరంతరం శ్రమిస్తున్నారని చెప్పారు. నెల్లూరు జిల్లా జాతీయ రహదారిపై ట్రాక్టర్ ను లారీ ఢీకొట్టింది. ప్రమాదంలో వేణుగోపాల్ అనే వ్యక్తి మృతి చెందాడు. మృతుడు వేగూరు సుబ్బారెడ్డిపాలెంకు చెందిన వ్యక్తిగా గుర్తించారు. ప్రకాశం జిల్లా గిద్దలూరు ఉయ్యాలవాడలో ఎలుగుబంటిని చంపిన కేసులో ఇద్దరిని అటవీశాఖ అధికారులు అరెస్ట్ చేశారు. అరెస్ట్ అయిన వారిలో ఓబుడాపురం తాండాకు చెందిన ఇసాల్వత్ నాయక్, అంకనాంపల్లికి చెందిన బాలచెన్నయ్య ఉన్నారు. బాపట్లలో ఉపాధి కూలీలకు బీసీ సంఘ నాయకులు వేసవిని దృష్టిలో పెట్టుకుని మజ్జిగ ప్యాకెట్లు పంపిణీ చేశారు. ప్రకాశం జిల్లా పొదిలి మండలం అగ్రహారం సమీపంలో డ్రైవర్ నిద్రమత్తులో స్పిరిట్ ట్యాంకర్ బోల్తా పడింది. దీంతో స్పిరిట్ వృధాగా పోయింది. సంఘటనా స్థలాన్ని పోలీసులు పరిశీలించారు. ట్యాంకర్ కర్ణాటకకు చెందిందిగా గుర్తించారు. సుమారు గంట దాటినా అగ్నిమాపక అధికారులు స్పందించలేదు. పోలీస్ అధికారులు ట్రాఫిక్ ను పొలాల్లో నుండి మళ్లించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు 69వ పుట్టినరోజు వేడుకలు గుంటూరు జిల్లా బాపట్ల టీడీపీ కార్యాలయంలో అన్నం సతీష్ ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి. పరీక్ష ఏదైనా, ఇంటర్ ఫలితాల్లో ఘన విజయం ఎప్పుడూ శ్రీ గౌతమిదే. మార్కులైనా, ర్యాంకులైనా, గ్రేడులైనా, ఫలితాల సాధనలో చీరాల శ్రీ గౌతమి విద్యార్థులదే అగ్రస్థానం. జూనియర్ ఇంటర్ ఎంపీసీ ఫలితాల్లో 17 మంది, బైపీసీలో 2, మొత్తం 19 మంది 10కి 10 పాయింట్లు సాధించారు. సీనియర్ ఇంటర్ ఎంపీసీ ఫలితాల్లో 14 మంది, బైపీసీలో 1, మొత్తం 15 మంది 10కి 10 పాయింట్లతో శ్రీ గౌతమిదే అగ్రస్థానం. శ్రీ కామాక్షి కేర్ హాస్పిటల్ చర్చి రోడ్, చీరాల, సెల్ 9000808198. మేనేజింగ్ డైరెక్టర్ తాడివలస దేవరాజు, MBA, BL.